ప్రకాశం జిల్లాలో వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకాన్ని విజయవంతంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ అధికారులను ఆదేశించారు. గురువారం స్థానిక మార్కాపురం పట్టణంలోని జార్జి ఫార్మసీ కాలేజీలో వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం అమలు చేయడానికి ఆరోగ్య మిత్రలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శ్రీ పోలా భాస్కర్ మాట్లాడుతూ రాష్ట్రంలో పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేస్తున్నారన్నారు. పేద ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో పథకాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు. జిల్లాలో వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకంపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలని ఆయన చెప్పారు. గ్రామ వార్డు సచివాలయాల్లో వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కింద వైద్య సేవలు అవసరమైన వారిని ముందుగా గుర్తించాలన్నారు. వైద్య సేవలు అవసరమైన వారిని హాస్పిటల్కు తీసుకువెళ్లి వారికి వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. ప్రభుత్వం నుండి వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం కింద పేద ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు అనుమతి తీసుకుని సరైన వైద్య సేవలు అందించేందుకు నిరాకరణ చేసినట్లయితే సంబంధిత హాస్పిటల్ యజమానులపై చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆరుగురు ఆరోగ్య మిత్రులకు జిల్లా కలెక్టర్ నియామక పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ 2 TS చేతన్, DRDA PD శ్రీ ఎలిషా, మార్కాపురం OPD MHO పద్మావతి, మార్కాపురం రెవెన్యూ డివిజనల్ అధికారి ఎం శేషరెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ప్రొసీజర్స్ కి ప్రభుత్వ పరంగా వైద్య సేవలు అందించడం కష్టం. సో అందు గురించి మన ఇండియన్ కాంటెక్స్ట్ ఎప్పుడు కూడా ప్రభుత్వము ప్రైవేటు భాగస్వామ్యము రెండు కలిసే ఏది ఏం చేయాలో క్లియర్ కట్గా క్లారిటీతో ఒక లైన్ కట్టుకొని అన్ని సెక్టర్స్లో అలాగే జరుగుతుంది. అప్పుడే అభివృద్ధి అనేది సాధ్యమవుతుంది. సో అట్లా చూసినప్పుడు ఆరోగ్యశ్రీ స్కీమ్ ద్వారా కూడా కోట్ల రూపాయలు ప్రభుత్వం వెచ్చిస్తూ ఉంది. కానీ సంభవ్ ఈ పథకం ద్వారా లబ్ధి పొందేటువంటి వాళ్ళకి ఎక్కడో కొన్ని గ్యాప్స్ ఉన్నాయి, ఎక్కడో కొన్ని డిఫిషియన్సీస్ ఉన్నాయి. సో దానివల్ల ఇది ఆశించినంత మేరకి ఫలితాలు రావటం లేదనేది ఒక అబ్జర్వేషన్. అది వాస్తవం కూడా. ఇప్పుడు ఏమిటి అబ్జర్వేషన్స్ అని ఒకసారి నా వరకు జిల్లాలో కలెక్టర్గా ఈ 1.5 ఇయర్ పనిచేస్తూ మరి వాటిని ఒకసారి గమనిస్తే ఇప్పుడు మనం ఇందాక నేను చెప్పినట్టు 9 లక్షల నుంచి 5 వరకు ఆరోగ్యశ్రీ కార్డు చేపట్టుకున్నారు. వాళ్ళందరికీ కూడా ఈ స్కీమ్ పట్ల అవగాహన ఉందా? మేము ఈ రకంగా వైద్య సేవలు పొందొచ్చు, మెరుగ్గా ఒకవేళ పొందాలనుకుంటే ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఎలాగా ఏమిటి అనే విషయాల మీద 4 నిమిషాల వరకు ఈ ఆరోగ్యశ్రీ కార్డు హోల్డర్స్లో స్పష్టత లేదనుకుంటున్నాను.